ఏపీసీఎం క్యాంప్ కార్యాలయానికి సందర్శకుల తాకిడి పెరిగింది. గత నెల రోజులుగా విజయవాడ కేంద్రంగా పాలనా వ్యవహారాలు సాగుతున్నా సందర్శకులకు మాత్రం ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. దీంతో విమర్శలు తలెత్తడంతో ప్రతిరోజు మధ్యాహ్నం సందర్శకుల్ని అనుమతించాలని సీఎం నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సందర్శకుల తాకిడి పెరిగింది. కొద్ది రోజులుగా రకరకాల పనులతో సీఎం క్యాంపు కార్యాలయానికి సామాన్యులు వస్తున్నా భద్రతా సిబ్బంది వారిని అనుమతించకపోవడంతో వారు నిరాశగా వెనుతిరగాల్సి వస్తోంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రతిరోజు నిర్ణీత వేళల్లో సందర్శకుల్ని కలవాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన సందర్శకుల్ని ముఖ్యమంత్రి కలిశారు. చిత్తూరు జిల్లాలో యాసిడ్ దాడికి గురైన లెక్చరర్ కుటుంబీకులు పోలీసుల వైఫల్యంపై సీఎంకు ఫిర్యాదు చేశారు. పీలేరు పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అటు వివిధ సంఘాల నాయకులు కూడా సీఎంను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. తోటపల్లి ప్రాజెక్టుకు గౌతు లచ్చన్న పేరు పెట్టినందుకు గౌడ సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అటు జీవో నెంబర్ 25 రద్దు చేయాలంటూ మాలా మహనాడు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. ఇకపై ప్రతిరోజు సందర్శకులను కలిసేందుకు ముఖ్యమంత్రి సమయం కేటాయిస్తారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.